మిత్రులారా, నా పేరు క్రేష్. మన ఛానల్ పీవీఎస్కే ఎడ్యుకేషన్, పీవీఎస్కే ఎంటర్టైన్మెంట్, పీవీఎస్కే కుకింగ్ అండ్ పీవీఎస్కే ఎక్స్పెరిమెంట్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం విపిసి గురించి తెలుసుకోబోతున్నాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ వచ్చి నెట్వర్కింగ్ కోసం, వర్చువల్ నెట్వర్క్ కోసం. సో ఏడబ్ల్యూఎస్లో వన్ ఆఫ్ ద క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్లో ఉపయోగించడం జరుగుతుంది. సో విపిసి వల్లే ఇక్కడ సెక్యూరిటీ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ విపిసి అనేది వెరీ సింపుల్. సో విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాము. సో మనం సెర్చ్లో విపిసి అని ఇవ్వగానే సో మనకి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి విపిసి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యువర్ విపిసిలోకి వెళ్ళినట్లయితే మనకు ఆల్రెడీ ఒక విపిసి అనేది ఇక్కడ కనపడుతుంది, ఎందుకంటే ప్రతి రీజియన్కి ఒక విపిసి అనేది క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హవాయికి వెళ్ళినట్లయితే, సో మనం ఇప్పుడు వర్జీనియా, నార్త్ వర్జీనియాలో హవాయికి వెళ్ళినట్లయితే మనకు అక్కడ కూడా ఒక విపిసి అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ గమనించుకోవాలి, మనం హవాయ్ రీజియన్లోకి జంప్ అయ్యామన్నమాట, స్విచ్ అయ్యాము ఆర్ జంప్ అయ్యాము. సో ఇక్కడ కూడా విపిసి అనేది కనిపిస్తుంది. సో మనం ఫ్రీ ట్రైల్ కాబట్టి సో న్యూ నార్త్ వర్జీనియాలోకి వెళ్తాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సో వెరీ వెరీ సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ఎవర్ విపిసిలో మనకి సో ఇక్కడ డిఫాల్ట్ విపిసి చూపిస్తుంది, క్రియేట్ విపిసి క్లిక్ చేసినట్టే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో ప్రతి దానికి సో డిస్క్రిప్షన్ అనేది ఇచ్చి ఉంటుంది అనమాట. సో సిఏడి క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్కి సో మనకి బ్లాక్ అనేది ఉంటుంది. సో అక్కడ మనకి రేంజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం పీవీఎస్కే అని ఇచ్చినట్లయితే సో విపిసి నేము సో ఇక్కడ దాని యొక్క సో 10.0.0.0/ సో ఇక్కడ 26 అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఎందుకు ఇచ్చామంటే సో ఇక్కడ 2^32 − 26గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అక్కడ 2^6గా వస్తుంది, అంటే 2 × 2 × 6 times అనమాట, అంటే 2^6 అంటే 64 అనమాట. సో అంటే ఇక్కడ 10.0.0.63 వరకు యూజ్ చేసుకోవచ్చు ఐపీ అడ్రస్లని. సో అందుకని ఇలా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనం 26గా ఇవ్వడం అనేది చేస్తాము. సో ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 మాత్రమే సిఏడిఆర్ బ్లాక్ రేంజ్ ఇచ్చాము, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 ఇంకా యూజ్లోకి రాలేదు కాబట్టి అది నో అని ఇచ్చిందనమాట. సో ఇక్కడ టెనెన్సీ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ డిఫాల్ట్ టెనెన్సీ అంటే ఇక్కడ ఇన్స్టెన్స్కి సంబంధించిన టైప్స్కి సంబంధించినది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డెడికేటెడ్ టెనెన్సీ అని ఇచ్చినట్లయితే మనకి సో డెడికేటెడ్ ఇన్స్టెన్సెస్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాము. సో అందువల్ల డిఫాల్ట్ ఇచ్చినట్లయితే సో టోటల్ షేర్డ్ డెడికేటెడ్ డెడికేటెడ్ హోస్ట్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ క్రియేట్ విపిసి అని ఇచ్చినట్లయితే మనకి విపిసి అనేది క్రియేట్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే కస్టమర్ డిప్లాయ్మెంట్ కోసం సో మనం ఈ విధంగా కస్టమ్ విపిసిని రేంజెస్తో ప్రకారం ఇవ్వాలి. ఎటు పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ విపిసిని ఉపయోగించుకోకూడదు. సెక్యూరిటీ పర్పస్ కోసం కస్టమ్ విపిసిని మాత్రం ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో దయచేసి మన ఛానల్స్ పీవీఎస్కే ఎడ్యుకేషన్, పీవీఎస్కే ఎంటర్టైన్మెంట్, పీవీఎస్కే కుకింగ్ అండ్ పీవీఎస్కే ఎక్స్పెరిమెంట్స్ని దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.